హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్ పల్లీలను వేయించాలి. డ్రై రోస్ట్ చేయాలండి. దాంట్లో నూనె అవసరం లేదు. వేయించాలి. ఈ వేగిన పల్లీలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి 2 పచ్చిమిరపకాయలను తుంచి వేయాలండి. వేయించాలి. అందులో పచ్చిమిరపకాయలని తుంచకపోతే అవి పేలే ఛాన్సెస్ ఉంటాయండి. సో వేగిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు పుట్నాల పప్పు, కొబ్బరి నేను 1/2 చిప్ప తీసుకున్నానండి. కొబ్బరి ముక్కలుగా కోసి వేయాలి. కొద్దిగా సాల్ట్, మూత పెట్టేయండి. మూత పెట్టేసి మిక్సీ పట్టండి. ఫస్ట్ డ్రైగానే మిక్సీ పట్టాలి. కొద్దిగా నీళ్ళు పోయండి. ఆ తర్వాత ఇప్పుడు మరలా మిక్సీ పట్టండి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి ఎంత బాగుంది. దీంట్లోకి పోపు వేసుకోండి. అదే గిన్నెలో కొద్దిగా నూనె 1/2 స్పూన్ అంత వేసుకొని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 1 ఎండుమిర్చి ఇవి వేయించండి. కొద్దిగా వేగాక కరివేపాకు వేయండి. చిటపటలాడించండి కరివేపాకుని. ఈ పోపుని కొబ్బరి చట్నీలో వేయండి. అంతే. హోటల్ స్టైల్లో లాగా కొబ్బరి చట్నీ రెడీ. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.